మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దుబ్బాక శాసనసభ్యులు, మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మన జర్నలిస్టులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష, కొన్ని దశాబ్దాల పోరాటం. ఇవాళ ఈ కలను నిజం చేసింది మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అందుకే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను 3 రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. మొదటి రోజు గన్ పార్క్ దగ్గర, అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గర అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి, మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం. రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ 10 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు మూడవ రోజు 33 జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని 3వ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సిద్దిపేట లేకపోతే మన కేసీఆర్ లేరు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. మరి మన కేసీఆర్ కు అండదండలు అందించి ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ సిద్దిపేట ప్రాంతం. 69 తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి విజయాన్ని అందించింది సిద్దిపేటే. మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ ను ఆశీర్వదించి విజయాన్ని అందించింది సిద్దిపేటే. మరి నేను మిగతా విషయాలు లాస్ట్ లో మాట్లాడతాను, కానీ ఈ సందర్భంగా నాకేమనిపించిందంటే కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి, కేసీఆర్ గారికి మరి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉద్యమములో ఆ రోజుల్లో అందరూ భయపడేటువంటి రోజుల్లో మరి కేసీఆర్ గారికి ఎంతో అద్భుతంగా ఈ సిద్దిపేట మట్టి బిడ్డలు, ఈ జిల్లా బిడ్డలు రాష్ట్ర స్థాయిలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిని ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి, సన్మానించుకోవాలని అనుకున్నాం. దాంట్లో భాగంగా 69 ఉద్యమకారుడు మన డాక్టర్ రమణాచారి గారు, ఆయన సిద్దిపేట కాలేజీ విద్యార్థిగా పోస్ట్ ఆఫీసును తగలబెట్టి జైల్లో, సిద్దిపేట జైల్లో, హైదరాబాద్ జైల్లో చాలా రోజులు జైల్లో పడ్డటువంటి రమణాచారిని గారిని కూడా ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం. అయితే రమణాచారి గారికి మోకాలు ఆపరేషన్ అయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి కూడా సిద్దిపేట జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది. సో వారికి కూడా ఈ సందర్భంగా రాలేకపోయినా ఈ సిద్దిపేట జిల్లా పక్షాన వారు చేసిన పోరాటాలను ఈ జిల్లా గుర్తు చేసుకుంటుంది. ఈ జిల్లా ప్రజలు రమణాచారి గారికి మరొకసారి ఈ జిల్లా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉంది. ఇక మన నందిని సిద్ధారెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా రాష్ట్రంలో కవులను, కళాకారులను, రచయితలను ఒక తాటి మీదికి తెచ్చి తెలంగాణ ఉద్యమానికి నాగేటి సాళ్లలో నా తెలంగాణ అనేటువంటి పాటను అందించి ఉర్రూతలూగించడములో మరి మన నందిని సిద్ధారెడ్డి గారి పాత్ర మనందరికీ తెలుసు. వారికి ప్రమోషన్ వస్తే, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ వస్తే, ప్రమోషన్ కూడా వదులుకొని నేను ప్రిన్సిపల్ గా ఉంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, నేను ఉద్యమానికి పనిచేయలేమనేమోనని
తన ప్రమోషన్ ను కూడా వదులుకొని ఉద్యమం కోసం పనిచేసినటువంటి సిద్దిపేట మట్టి బిడ్డ, మన బందారం ముద్దు బిడ్డ, మన నందిని సిద్ధారెడ్డి గారు. అందువల్ల సిద్ధారెడ్డి సార్ను కూడా ఈరోజు సన్మానించుకోవాలి. వారికి మనం సన్మానం అంటే అసలే ఇష్టం ఉండదు సిద్ధారెడ్డి సార్కు, నాకు తెలుసు. కానీ వారి ఉద్యమ జ్ఞాపకాలను, వారి పోరాటాలని, వారి కాంట్రిబ్యూషన్ ఒక్కసారి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో మన సిద్దిపేట గుర్తు చేయాలనుకుంటుంది, వారిని అభినందించాలనుకుంటుంది, వారిని కూడా సన్మానించుకుంటున్నాం. ఇక మన రసమయ గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ధూమ్ధామ్ అంటే ఇటు తెలంగాణలోనే కాదు, దేశ విదేశాల్లో ధూమ్ధాములు చేసి తెలంగాణ కళాకారులు, తెలంగాణ కళా వైభవాన్ని, తెలంగాణ సంస్కృతిని నలుదిశలా చాటి చెప్పి మరి ఉద్యమాన్ని ఉర్రూతలుగించడంలో తెలంగాణ ఉద్యమానికి మొదటి పాట కేసీఆర్ గారు రాసినటువంటి అన్ని పాటలలో, ఉద్యమాల్లో ఆయన గొంతుకై ప్రతి సభలో కూడా అద్భుతంగా పనిచేసిన మన రావురూకుల ముద్దుబిడ్డ, ఈ సిద్దిపేట జిల్లా మట్టి బిడ్డ రసమయ్య గారిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలనుకుంటుంది మన సిద్దిపేట. ఇకపోతే మన దేశపతి సినిమా గురించి చెప్పవలసిన అవసరమే లేదు. కేసీఆర్ గారి ప్రతి మాటలో కావచ్చు, ప్రతి పాటలో కావచ్చు, అన్ని సందర్భాల్లో కూడా తను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కూడా తన ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని చెప్పి ఉద్యోగానికి సంవత్సరాల తరబడి లీవులు పెట్టి అప్పటి ఆంధ్ర పాలకులు ఛార్జ్ మెమోలు ఇచ్చినా నోటీసులు ఇచ్చినా నా ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదు, నాకు తెలంగాణ ముఖ్యమని కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు దేశపతి సీనన్నను కూడా ఈరోజు ఈ సిద్దిపేట గౌరవించుకోవాలనుకుంటుంది, వారిని కూడా అభినందించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటుంది. ఇక మా దేవి ప్రసాద్ అన్న టీఎన్జిఓ సంఘానికి, అసలు గతంలో ఉన్న టీఎన్జిఓలు జై తెలంగాణ అంటే భయపడ్డారు సందర్భాలు, సమైక్యాంధ్ర పాలకులకు భయపడి టీఎన్జిఓల సంఘం మెత్తబడిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ స్వామి గౌడన్న, దేవిప్రసాద్ అన్న మన ఉమ్మడి మెదక్ జిల్లా టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులను ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని నినదించడములో సకల జనుల సమ్మెలో మొత్తం పెన్ డౌన్ కు ఆ రోజు రూపకల్పన చేసి ధైర్యంగా ఉద్యోగులను ముందుకు నడిపించి కేసీఆర్ కు బాసటగా నిలబడ్డ దేవీప్రసాద్ అన్నది కూడా మన సిద్దిపేటే. ఆ అన్నను కూడా ఈరోజు గౌరవించాలి, గుర్తు చేసుకోవాలని చెప్పి అన్నను ఆహ్వానించగానే వచ్చినందుకు దేవీప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మన సోలిపేట సుజాతక్క, రామ్లింగన్న మన మధ్యలో లేరు, కానీ ఉద్యమములో ఒక జర్నలిస్టుగా, ఒక విలేకరిగా పనిచేస్తూ ఎన్నిసార్లు జైల్లో పడ్డాడో, ఎన్నిసార్లు అరెస్ట్ అయిండో, తెలంగాణ ఉద్యమములో ఒక కాలొచ్చిందంటే ఫస్ట్ రామ్లింగన్న ముందుండేవాడు. అన్న మన మధ్య లేకపోయినా ఆ అన్నకు అండదండలిచ్చి ధైర్యాన్నిచ్చి రామ్లింగన్నకు మరి బాసటగా నిలబడ్డటువంటి వారి సతీమణి సోలిపేట సుజాతక్క గారిని కూడా ఈరోజు మనం గౌరవించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మరొక ముఖ్య నాయకుడు రాష్ట్ర స్థాయిలో మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అపూర్వమైన సేవలు అందించడమే కాదు, యాజమాన్యాలన్నీ ఆంధ్ర యాజమాన్యాలున్న తెలంగాణ జర్నలిస్టులకు ధైర్యమిచ్చి జర్నలిస్టులందరినీ జై తెలంగాణ అంటూ ఉద్యమంలో ముందుకు నడపడంలో కానీ, రాష్ట్ర స్థాయిలో కూడా మరి అప్పుడు సకల జనుల సమ్మెలోనైనా అనేక ఉద్యమాల్లో తన ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తూ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమంలో మలచడంలో కానీ, జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి చేయూతను అందించడంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు, ఈ సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం. ఇదేదో రాజకీయంగా కాదు, విరాహత్ అలీ గారిగా అయినా ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి
ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం, వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు, ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూశాం. కానీ ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. ఇదే దేశ్మత్ అన్న వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది. ఇంత అద్భుతంగా ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందనో అధికారం వస్తుందనో ఎవరూ అనుకోలే. కానీ ఎలాంటి ఆశలు లేకుండా, ఎలాంటి ఆకాంక్షలు లేకుండా, అంటే పదవీ ఆకాంక్షలు లేకుండా, పదవుల కోసం కాదు ప్రజల కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కలలు, వాళ్ళ ఆకాంక్షలు, విద్య ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్లను మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ. మన సిద్దిపేట జేఏసీ మిత్రులను కూడా పిలుచుకున్నాం. ఆ రోజు దాదాపు సంవత్సరాల తరబడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్టాండ్ దగ్గర జేఏసీ శిబిరాన్ని నడిపినటువంటి మా ఉద్యమకారులు, జేఏసీ మిత్రులందరినీ కూడా ఈరోజు గౌరవించాలని చెప్పి మనం ఇక్కడికి పిలుచుకున్నాం. ఎంతో మంది జైళ్ళల్లో పడ్డారు సమైక్యవాదులు. ఆ రోజు పర్యటనకు వస్తే ఆయనను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో కూడా లాఠీ దెబ్బలు తిన్నారు, కాళ్ళు చేతులు ఇరిగినాయి. జైళ్ళల్లో పడ్డా కూడా జై తెలంగాణ అంటూ ధైర్యంగా ముందుకు నడిచినటువంటి వాళ్ళను కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలనుకున్నాం. సో ఇలాంటి ఈ కార్యక్రమం మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షులుగా అన్న మనం రొటీన్ గా కాదు అన్ని జిల్లాల కంటే భిన్నంగా చేద్దాం, ఈ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో సేవలు అందించిన వారిని ఆహ్వానించుకుందామని ఒక మంచి ఆలోచనతో మన జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ ఉద్యమకారుడైనా, ఏ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా ప్రేమను కోరుకుంటారు, గౌరవాన్ని కోరుకున్నారు తప్ప ఇంకేం కోరుకోలేదు. ఆ రోజు రాష్ట్రం వస్తుందనో, సీనన్న ఎమ్మెల్సీ అవుతాడనో, నేను ఎమ్మెల్యే అవుతానో, రసమయ్య ఎమ్మెల్యే అవుతాడని ఎవరు అనుకోలేదు, కొట్లాడినాం అంతే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు, చాలాసార్లు విఫలమైంది, చాలామంది ఇది వస్తుందా అన్నారు. కానీ నిజాయితీగా కేసీఆర్ గారు కొట్లాడిండు, నిజాయితీగా కేసీఆర్ గారు ఉద్యమించిండు, వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉండడం నిజంగా చాలా సంతోషం. మా ఉమ్మక్క ఈరోజు వచ్చింది ఇక్కడికి, నాకు బాగా గుర్తు. ఒకసారి జల పోరాటం జరిగితే నల్లగొండ జిల్లా నకరేకల్ ప్రాంతంలో రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో, బహుశా 2002 కావచ్చు, నల్లగొండ జిల్లా నకరేకల్లో మహిళలందరూ కలిసి ఆ జల పోరాటంలో రహదారుల దిగ్బంధం చేసిండ్రు. అది విజయవాడ జాతీయ రహదారి. మహిళలు జల దిగ్బంధం చేస్తే అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం వాటర్ క్యాన్లతో కొట్టిండ్రు, ముళ్ళ కంచెలు పెట్టిండ్రు, మహిళలను చూడకుండా లాఠీ ఛార్జ్ చేస్తే ఆ రోజు ఆ ఉద్యమాన్ని లీడ్ చేసింది మన తుల ఉమ్మక్క. ఆ రోజు ఆ నల్లగొండలో జరిగిన పోరాటంలో 100 బస్సులు అద్దాలు వలిగిపోయినాయి, జాతీయ రహదారి మొత్తం ఆగమాగమైపోయింది, గంటల తరబడి విజయవాడ రహదారి దిగ్బంధమైపోయింది, అసలు రక్తసిక్తమైంది. అయినా భయపడకుండా ఆ రోజు పోరాటంలో ఒక మహిళా నేతగా మా తుల ఉమ్మక్క నేతృత్వంలో, ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమ్మక్క, తన నేతృత్వంలో నల్లగొండలో జరిగిన పోరాటం ఒక మహా అద్భుతం. అలాంటి ఉమ్మక్క కూడా ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా చాలా సంతోషం. వారు కరీంనగర్ జిల్లా పరిషత్కు మరి మొదటి దశలోనే జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేసింది ఉమ్మక్క. సో అట్లా గొప్ప ఉద్యమ స్ఫూర్తులు ఉన్నాయి. ఇక మా సతీష్ అన్న తండ్రి గారు క్యాప్టెన్ లక్ష్మీకాంతారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మిలిటరీలో క్యాప్టెన్, తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ జిల్లాకు ఒక క్యాప్టెన్ అయి నడిచిండు. ఆ జిల్లాను అద్భుతంగా ముందుకు నడిపించడంలో
లక్ష్మీకాంతారావు గారు ఎంతో అద్భుతంగా కృషి చేశారు, వారి కృషిని కూడా మనం మర్చిపోలేము. ఇట్లా ఈ జిల్లా నుంచి ఎంతో మంది ఉన్నారు. తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మొట్టమొదటి టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈ సిద్దిపేట జిల్లా మన చిన్నకోడూరు మండలం గంగాపూర్ వాసి అయినటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మన టీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా 10 ఏళ్ల పాటు పనిచేసి అద్భుతంగా విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కృషి చేసిన శ్రీనివాస్ కూడా మన సిద్దిపేట బిడ్డ కావడం మనకు చాలా సంతోషం. ఇట్లా ఎంతో మంది ఉన్నారు. మరి ఇంకా నేను వేదిక మీద అందరి పేర్లు చెప్తలేనని ఎవరు అనుకోవద్దు, కానీ మా ఇలా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా సిద్దిపేట జర్నలిస్టుల పాత్ర కూడా చాలా గొప్పది. వారు కూడా ఎంతో కృషి చేశారు. మన జర్నలిస్టులు కూడా నిరాహార దీక్షల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మా డాక్టర్లు, మా సతీష్ సార్, వారు ఒక మంచి డాక్టర్, పేరొందిన డాక్టర్ సిద్దిపేటలో, కానీ తెలంగాణ ఉద్యమంలో మా డాక్టర్ సతీష్ గారు నిరాహార దీక్ష చేసినాడు, పాటలు పాడినాడు, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి డాక్టర్లు లాయర్లు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఈ సిద్దిపేట నుంచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలపడంలో ఇట్లా ఎంతో మంది డాక్టర్లు, మా సతీష్ సార్ లాంటి వారి కృషి కూడా ఉంది. వారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాం. మా రాజమౌళి పంతులన్న కనబడుతుండు, మా పురేందర్ అన్న, మా మంజులా రాజనర్స్ గారు, ఇట్లా ఎంతెంతో మంది ఇక్కడ ఉన్నారు. వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ గుర్తు చేసుకుంటూ ఇంకెవరి పేర్లన్నా అట్లా లెక్క పెడితే సిద్దిపేటలో ప్రతి కార్యకర్తను సన్మానం చేయాలి. ప్రతి ఒక్కడూ ఉద్యమకారుడే సిద్దిపేటలో. మా నాగన్న జైలుకు పోయిండు, మా కనకన్న జైలుకు పోయిండు, ఇట్లా ఎంతో మంది. ఇలా ఎవరి పేరు చెప్పినా తక్కువే. లాటి దెబ్బలు తినడోళ్ళు లేరు, ఇలా జైలు పడనోళ్ళు లేరు, పోరాటం చేయనోళ్ళు ఎవరూ లేరు. సన్మానం అంటూ చేయాల్సి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయాల్సిందే. కానీ మనం ఏమనుకున్నామంటే రాష్ట్ర స్థాయిలో ఎవరైతే పనిచేసినారో, సిద్దిపేట నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేస్తూ కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సిద్దిపేట మట్టి బిడ్డలను ఒక్కసారి గౌరవించుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమంలో మనం దాన్ని కూడా రూపొందించుకున్నాం. మరి ఆ సందర్భంగా మొదలు రాష్ట్ర స్థాయి నుంచి మనం ఆహ్వానించుకున్న మిత్రులను ప్రభాకరణ గారు ఆహ్వానిస్తారు. ఒకరొక్కరిని మనం సన్మానం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోదాం.